వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. హాస్టల్ యదవ ఇట్లా తిడుతుండే ఎందుకు మరించాలా? మిమ్మల్ని నాకు మాట్లాడానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టావా? మీ జోలు పెట్టావా? మిమ్మల్ని ఏమైనా ఏమలేనప్పుడు అతను దుర్మార్గంగా చెప్పారు. నాని గారు, శ్రీమతి నాని గారు ఏమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాగి నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిచి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాణికల్ ఓంపత్ బాగుందని పెరిగినాడుగా, నేను ఎప్పుడు కూడా మా ఆడమనిచి ఎప్పుడు జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయలేను. తప్పుగా కాదు, చూడలేదు, కామెంట్ కూడా చేయలేను. ఆడమనిచి అంత గౌరవించా నేను. మాకు ఆడమనిచి వాడు ఈడు ఎదవని చుడుతుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి సార్. ఇంకోటి అంటారు, మీరు చూశారు అప్పుడు దాకా ఎలా ఉన్నాడు? సంఘటన జరిగింది, సంఘటన జరిగిన తర్వాత ఎంత ఉదారంగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టుకట్టారు, చేతులు కట్టుకట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాకు కాదని చెప్పండి చెప్పండి ఆడియో, అంత యాక్టివ్గా ఉన్న వీడియో నాకు కాదని చెప్పండి చెప్పండి. 2 ఇయర్స్ 2 అవర్స్ కదా ఈ మరింత ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొన్ని అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్ర రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే, ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాలకు తీసుకోవడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఇరవై నేపథ్యం వచ్చింది. ఎవరు మనశ్శాంతి రాకుండా బతుకున్నారు ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది తెలియకుండా. అదే దారి నా మీద జరిగింది, ఇంటికి వెళ్ళిపోయాం కదా. నువ్వు కూడా 10 రోజులు 100 మీటర్లు ముందుకు వెళ్ళిపోయి సరిపోయింటుంది కదా సార్? జరిగింది, నీకేం కాలేదు. వాళ్ళు మటుకు లోపల వేస్తే చాలా తీస్తారు, కాళ్ళు కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరిస్తాం. అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసే మీద యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్ మీద హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నీ వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ప్రణామాయం వచ్చిందని, నాన్నగారు ఇది జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుంది సార్? ఆలోచించా మనం, నేను చెప్తున్నాను విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతుంది. నా ఉద్దేశం నాన్నగారిని మాట్లాడాలని కాదు, మీరే చూశారండి యాక్టివ్గా ఉంటారు. 2 అవర్స్కి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా, రాకూడదు కదా. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనం జనాలు మంచి పేరు తెలుసుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు నెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను నన్ను ఆరోగ్య చెప్తున్నా, ఈ అయిన తర్వాత నేను పిహెచ్డి, నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీఎల్ జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎల్ యూనివర్సిటీ చైర్మన్, నాలో లా కాలేజ్ చైర్మన్, 27 సంవత్సరాలకు ముందు తిరుపతి రాని 27 సంవత్సరాల వయసులో తిరుపతి డిప్యూటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్. అది చిన్న వయసులో పాలకమండలి సభ్యుడు, 43 ఇయర్స్కే ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళిపోవాలనే చూసుకుని వెళ్ళిపోయాను. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే, కాన్షియస్తో భావోద్వేగ సంబంధం ఏర్పడింది, ఎమోషనల్ బాండింగ్ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నిజంగా లేదు ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా రోజు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు. వాడు నాకు వద్దాను, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేలమ్మలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు, మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచం టాప్ 10 యూనివర్సిటీలో ఉంది, పార్మిక్ యూనివర్సిటీ డిస్టెన్స్లో పాస్తాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతాను, బ్యాంకింగ్ అండ్ అకౌంటింగ్ బ్యాంకింగ్ వెళ్ళిపోతాను, నాకు నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు అని మీకు చెప్పినటువంటి మాట, మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది,